హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అబ్రాడ్ అడ్వైస్. స్టూడెంట్స్, మనం ఈరోజు బాన్యాలూకా యూనివర్సిటీ యొక్క మెయిన్ హాస్పిటల్కి వచ్చామండి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ఇది 2000 బెడ్డెడ్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్. ఇది బాన్యాలూకా సిటీకి, ఈ రీజన్ మొత్తానికి మెయిన్ హాస్పిటల్. అంటే ఇప్పుడు ఎలాంటి మేజర్ అండ్ మైనర్, ఎలాంటి చిన్న ఇష్యూస్ ఉన్నా ఏదున్నా ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ అంతా ఇదే హాస్పిటల్కి వస్తారు. మన యూనివర్సిటీ ఏదైతే ఉందో, యూనివర్సిటీ ఆఫ్ బాన్యాలూకా, అది ఈ దాని అండర్లోనే ఈ హాస్పిటల్ వర్క్ చేస్తుంది. ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, ఫుల్ టైం డాక్టర్స్, వాళ్ళు మన యూనివర్సిటీలో కూడా టీచ్ చేస్తారు, అలాగే ఇక్కడ కూడా వర్క్ చేస్తారు. కాబట్టి స్టూడెంట్స్కి మంచి ప్రాక్టికల్గా రియల్ టైమ్ కేసెస్తోని వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, స్టూడెంట్స్ కూడా మంచిగా అర్థం చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంది. ఇది మోరోవర్ ఇది హాస్పిటల్ కమ్ టీచింగ్ హాస్పిటల్. ఇక్కడ క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఏదైతే స్టూడెంట్స్ క్లినికల్ రొటేషన్లో పేషెంట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత సేమ్ ఎట్ ఏ టైం వాళ్ళని తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో, ఏదైతే చూసారో వాళ్ళ గురించి మళ్ళీ క్లాస్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇది సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది కాబట్టి వీళ్ళకి రావడానికి యూనివర్సిటీ నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ యూనివర్సిటీకి చాలా నియర్ బై ఉంది కాబట్టి ట్రావెలింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ అన్ని ఒక ఇంటర్నల్గా ఒక హాస్పిటల్కి కావాల్సిన మేజర్ అన్ని ల్యాబ్స్ కానీ, టెస్టింగ్స్ కానీ, స్కానింగ్ సెంటర్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి ఈ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయండి. మనం ఎక్కడ అంటే ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుంది అంటే, యూరోప్లో మనం అంటే ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్గా ఇది గవర్నమెంట్ ప్రొవైడెడ్ కాబట్టి స్టార్టింగ్ టు ఎండింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఫ్రీగా ఇక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుంది. కాబట్టి అంటే టెస్టింగ్ దగ్గర నుంచి, ఆపరేషన్స్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ చాలా పెద్ద హాస్పిటల్ యాక్చువల్గా. మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, పేషెంట్ ఫ్లో ఎక్కువ ఉండడం వలన, సిటీ పెద్దది అవడం వలన పేషెంట్ ఫ్లో కూడా మనకి ఎక్కువగా ఉండటం వలన క్లినికల్ రొటేషన్స్ విషయంలో పిల్లలకి చాలా అడ్వాంటేజ్ అండి. ఇది మంచిగా మనకు నేర్చుకునేదానికి స్కోప్ దొరుకుతుంది. ప్లస్ లోకల్స్ కూడా ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు, ప్లస్ సెర్బియన్ కూడా మాట్లాడతారు. మనకి ఇంగ్లీష్ మాట్లాడటం వల్ల పేషెంట్తో ఇంటరాక్షన్ కూడా ఈజీగా ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి యూనివర్సిటీ గురించి, ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే, మీరు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీకు మేము 24/7 అవైలబుల్ ఉంటాము. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.